ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు జగన్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్నారు అంటున్న మాజీ కేంద్ర మంత్రి కృపారాణితో మా కరెస్పాండెంట్ మణికంఠ ఫేస్ టు ఫేస్ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు నివ్వనేనని పోటీ పడుతున్నాయి ప్రధానంగా అధికార వైసీపీ పార్టీ గడప గడపకు మన ప్రభుత్వం అంటే ముందుకు వెళ్తుంటే ప్రతిపక్ష పార్టీ బాధుడే బాధుడు కార్యక్రమంతో ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో ఎవరికి వారే వారి పార్టీకి మైలేజ్ వచ్చే అంటూ గొప్పలు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపరా గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రధానంగా చూసుకుంటే గడప గడపకు చూసుకుంటే అధికార పార్టీ వైసీపీ పార్టీకి అంటే ప్రభుత్వానికి ఏ విధంగా స్పందన లభిస్తుంది ఆల్మోస్ట్ గడప అనే ప్రోగ్రాం పెట్టి త్రీ మంత్స్ పైన అయింది హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ చేసుకోవటం జరిగింది గడప గడపకు కానీ కొన్ని చోట్ల నేను కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ పట్టణ ప్రాంతాల్లో కానీ గడప గడపకు వచ్చే స్పందన చూస్తుంటే మేము ఊహించిన దానికంటే మించి అనూహ్యమైన స్పందన వస్తుంది ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమం ప్రతి ఇంటిలో ప్రతి గడపకు అన్ని సంక్షేమ పరకాల అర్హులైన ఉండేవారందరికీ చేరటం జరిగింది ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఇంట్లో కొన్ని ఇళ్ళల్లో ఇంట మెలియాపుట్టిలో కొన్ని ట్రైబల్ ఏరియాస్లో ఒకే ఇంట్లో పద్నాలుగు లక్షలు వచ్చే పరిస్థితి నేపథ్యం సో గ్రామీణ ప్రాంతాల్లో అయితే పట్టణ ప్రజలు కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు కానీ జనాలు నీరాజనాలు పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డికి అనూహ్యమైన స్పందన ఇంకోటి ఏంటంటే అధికారులు కూడా మండల అధికారుల టీం కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయా నియోజకవర్గ ఇన్చార్ ఇన్ఛార్జెస్తో ఫాలో అవటం జరుగుతుంది ఎక్కడైనా ఎవరైనా అర్హుడై ఉండి ఆ సంక్షేమ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమం అందలేదు అనే అర్హుడు మనకి కంప్లైంట్ చేసినట్లయితే ఆన్ స్పాట్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అక్కడ తక్షణమే ఆ సమస్య పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం చిన్న చితక గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఏమైనా ఉంటాయి డ్రైన్స్ అని రోడ్స్ అని ఇట్లాంటి సమస్యలు ఉంటే ప్రతి గ్రామ సచివాలయంకి ట్వంటీ ల్యాక్స్ ఈ మధ్య సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది సో వెంటనే అక్కడ వర్క్ శాంక్షన్ చేయించడం ఇమీడియట్గా దాన్ని కంప్లీట్ చేయటం బిల్స్ అవ్వటం ఇవన్నీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి రుణం తీర్చుకుందామని అన్నంత స్పందన గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది దట్ ఇట్స్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇంకొక విషయం నేనేమంటానంటే ఒక ప్రభుత్వం అధికారం చేపట్టి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళటానికి గడిచిన కాలంలో భయపడే పరిస్థితి ఎందుకు ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసే పరిస్థితి ఉండేది కాదు ట్రాష్లో పడేసేవారు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్ ఆ ఎలక్షన్ మేనిఫెస్టో చెత్తబుత్తులో పడేసే పరిస్థితి ఉండేది ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మించి నైంటీ ఫైవ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేయటం వల్లే ధైర్యంగా కాలు ఎత్తుకుని ఈ ప్రభుత్వంలో ఒక కార్యకర్తగా కూడా ఈ పార్టీలో ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ప్రజల ముందుకు వెళ్తున్నావు అంటే అది సామాన్య విషయం కాదు గట్స్ ఉండే నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయటం వల్లనే ఈరోజు వైసీపీ వాదులకు వైసీపీ కుటుంబ సభ్యులకు ఆ పరిస్థితి వచ్చింది సో ఆ గౌరవాన్ని మేము ప్రజల దగ్గర నుంచి పొందుతున్నాం చాలా సంతోషంగా ఉంది ఇది ఒక అద్భుతమైన పథకం అని కూడా నేటి గడప గడపకు మన ప్రభుత్వం అనేది సీఎం గారికి ఎవరిచ్చారు కానీ యాక్చువల్గా అసలు ప్రజల్లోకి భయపడే పరిస్థితి అధికారం త్రీ ఇయర్స్ అయిన తర్వాత అమ్మో ఇక్కడికి వెళ్తే ఈ గ్రామంలో ఏది అడుగుతారో ఈ సమస్య పరిష్కరించలేదని ఏ పెన్షన్ అడుగుతారు ఏ రేషన్ కార్డు అడుగుతారో అమ్మఒడి పథకం అడుగుతారా ఇంకోటి అడుగుతారా ఫీజు ఇంపర్స్మెంట్ చేయలేదని అడుగుతారనే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా నిజమైన లబ్ధిదారుడు పేదరికం మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఈ సంక్షేమాన్ని అమలు చేయటం వలన ఈ ఇంత ఇంత గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు దక్కినందుకు మేమైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నామని నేను తెలియజేస్తాను ఇది ఇక్కడ తాజా పరిస్థితి ప్రధానంగా జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా అభివృద్ధి సంక్షేమం నిండుగా ఉందని తొంభై శాతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అనేది కిల్లు కృపరంగా చెప్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ప్రతిపక్ష పార్టీ ఏవైతే ఉందో బాదుడే బాధే కార్యక్రమ కార్యక్రమం ద్వారా ప్రా అధికార పార్టీపై ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు అధికార పార్టీని ఇబ్బందులు పెట్టడానికే ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తుందని ఇకనైనా వాళ్ళు ఆ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని విరమించుకోవాలని కిల్లు కృపరకాన్ని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మురళీధం మణికంఠ స్వతంత్ర శ్రీకాకుళం